ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నేను వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. పరిశుద్ధమైన గొప్ప దేవుడు మన ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును, మరణం నుంచి మన పాదములను, మన యొక్క ప్రాణములను తప్పించుటకును, జారి పడకుండా మన పాదములను తప్పించుటకును, కృతజ్ఞత బుద్ధితో మనం జీవించున్నట్లును, సంతోష హృదయంతో మనము జీవించున్నట్లును, ఎవరైతే వినయముతో ఆయనని తన హృదయంలోనికి రమ్మని అడుగుతున్నారో ఆ హృదయంలో దేవుడు జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మహోన్నతమైన స్థలములలోనే కాదు, వినయం గలవారి వద్ద, దీన మనస్సు కలవారి వద్ద, వాళ్ళ హృదయంలో ఆయన జీవించుచున్నాడు. ఆయన జీవించినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించదును. 19వ వచనం చివరిలో, నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది నా అనారోగ్యంలో ఎవరైనా వెళ్తుండగా, ఎవరైనా మరణ ఛాయ గల ప్రదేశంలో నివసిస్తున్నప్పుడు, ఎవరైనా సంవత్సరాల తరబడి అనారోగ్యంతో బాధపడుతున్న చేతబడి మాంత్రిక తాంత్రిక శక్తులతో విడిపింపబడలేని బాలి భయంకరమైన దురాత్మల చేత ఎవరైనా బాధపడుతున్నప్పటికీ ఆయన వినయం మనస్సుతో ఆయనను అడిగిన వారందరి దగ్గరికి ఆయన వచ్చి వాళ్ళలో నివసించి వాళ్ళకు స్వస్థతను కలగచేస్తానని, స్వస్థ బుద్ధిని, కృతజ్ఞత బుద్ధిని కలగచేస్తానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే వాక్కును వింటున్నారో వారందరి జీవితంలో స్వస్థతను, సమాధానాన్ని, కృతజ్ఞతని, ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడిచ్చినట్లుగా ప్రార్థిస్తున్నా మీ సహోదరి ఎస్తేర్ ఇవాంజలిన్. ఆమెన్.